హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం M1 సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే సొల్యూషన్ ట్రై చేద్దాం, సాల్వ్ చేసే ట్రై చేద్దాము. సో క్వశ్చన్ ఏమిషం అంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 4 - 5 - 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 - 8 - 7 - 2, ఫైండ్ 2A - 2B. ఇది ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ మనకు. ఓకే, ఇది మోడల్ క్వశ్చన్ కాదు, ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్ మనకు. ఇది సాల్వ్ చేసే ట్రై చేద్దాం. సరే, ఏ వాల్యూ ఇచ్చినాడు, బి వాల్యూ ఇచ్చినాడు, 2A - 2Bని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, 2x2 మ్యాట్రిక్లో ఇచ్చినా 3x3 మ్యాట్రిక్ ఇచ్చినా సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ 2A ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2A ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరి 2B ని ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన సబ్స్ట్రాక్షన్ యాడ్ చేద్దాం. ఓకే, అప్లై చేద్దాం. ఫస్ట్ 2A వాల్యూ, 2A వాల్యూ కావాలంటే డైరెక్ట్గా ఏ అనే మ్యాట్రిక్ని ఇంటూ 2తో మల్టిప్లై చేయడమే, అంటే వేరేది ఏం లేదు. సో నాకు 2A మ్యాట్రిక్ యొక్క వాల్యూ చెప్పండి. మీరు చెప్పండి 2 × 2 = 4, 2 × 4 = 8, మైనస్ ఉంది కాబట్టి -8, 2 × 5 = 10, మైనస్ ఉంది కాబట్టి -10, 2 × 3 = 6. క్లియరా? ఇది 2A వాల్యూ. అదేవిధంగా 2B వాల్యూ చెప్పండి నాకు. 2B వాల్యూ ఎంత వస్తుంది? 2 × 3 = 6, 2 × 6 = 18, తర్వాత 2 × 7 = 14, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టిన, 2 × 2 = 4. ఓకేనా, రెండు రాసినామా? సరే, ఇప్పుడు 2A వాల్యూ మనతో ఉంది, 2A వాల్యూ ఉంది, 2B వాల్యూ ఉంది. మనం ఏం ఫంక్షన్ అప్లై చేయాలా? మైనస్ ఫంక్షన్ అప్లై చేయాలా. సో మైనస్ చేద్దాం. మైనస్ చేయనప్పుడు 4 - 6 ఏమవుతుంది? కలంటే రాద్దాం నీట్గా, 4 - 6, తర్వాత -8 - 8, -16, -10, -14, తర్వాత 6 - 4. అర్థమైన స్టెప్? సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 - 6 ఎంత? -2, తర్వాత -8, -, ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. అంటే -8 + 16 ఎంత? 8 అవుతుంది, +8. తర్వాత -10 - 14 ఎంత? -24. 6 - 4 ఎంత? 2. ఓకేనా, క్లియర్గా అర్థమైందా? సో ఇది మనకు సంబంధించిన 2A - 2B యొక్క సొల్యూషన్ మ్యాట్రిక్. ఓకే, క్లియరా? నెక్స్ట్ మెథడ్ మనం చూడాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ మెథడ్లో ఇదే ప్రాబ్లమ్ని, ఇప్పుడు 2A ఉంది, 2B ఉంది, 2B ఉంది కదా సార్, 2ని కామన్ తీసి నేను A - B చేసి తర్వాత ఇంటూ 2 చేయొచ్చా అంటే ఇంకా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2A - Bని ట్రై చేయండి, వచ్చిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని ఇంటూ 2 చేసినా కూడా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది, -2 = 8 - 24 = 2. అలాంటి మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే ఆన్సర్ ఏమైనా వచ్చిందనుకోండి, కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అప్డేట్స్ కోసం, అంటే ఏ అప్డేట్ అయినా కూడా మీకు రెగ్యులర్ క్లాసెస్ గురించి కానీ లేదంటే ఏమైనా డిప్లొమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి కానీ మిస్ కాకుండా రావాలనుకుంటే ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యారలల్గా దాంట్లో మన డిస్క్రిప్షన్లో కూడా నేను టెలిగ్రామ్ లింక్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, దాంట్లో కూడా మీరు జాయిన్ కండి. ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు దాంట్లో నేను షేర్ చేస్తాను. ఓకే.